మన ఫోన్ స్క్రీన్ మీద మనం లెఫ్ట్ నుంచి రైట్ కి, అలాగే రైట్ నుంచి లెఫ్ట్ కి, అలాగే బాటం నుంచి టాప్ కి, టాప్ నుంచి బాటం కి, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మనం చేసే స్వైప్స్ ని వచ్చేటప్పుడు గిచ్చెస్ అంటారు. సో ఇలా గిచ్చెస్ ద్వారా మనం డిఫరెంట్ యాక్షన్స్ ని చేసుకోవడం కోసం వచ్చేటప్పటికే ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది, ఆల్ ఇన్ వన్ గిచ్చెస్ అని చెప్పేసి అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక. సో దీంట్లో వచ్చేటప్పటికి ఎన్నో యాక్టివిటీస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వన్స్ మనం ఆల్ఇన్ వన్ గిచ్చెస్ ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ చేసిన తర్వాత టాప్ ఏరియా గిచ్చెన్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం అంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఏరియా గిచ్చెన్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనం దాని ద్వారా ఏమేమి యాక్షన్స్ అని చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిలో ఏ యాక్షన్ అయినా కానీ టాప్ ఏరియా గిచ్చెన్కే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ ఆఫ్ అనే దాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో స్క్రీన్ ఆఫ్ సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఇప్పుడు టాప్ ఏరియాకి వచ్చేది ఎనేబుల్ చేసిన ఇక్కడ చిన్న గ్రే కలర్లో వచ్చేటప్పటికే వైట్ కలర్లో ఒక చిన్న ట్రాన్స్పరెంట్ ఇది కనపడుతుంది చూడండి. దాన్ని మనం సింపుల్గా స్క్రీన్లో ఎక్కడున్నా కూడా ఇలా మనం అంటే కనుక స్క్రీన్ ఆఫ్ అయిపోయింది చూడండి. అంటే మనం ఆ పర్టికులర్ టాప్ ఏరియా గిచ్చర్కి ఏ యాక్షన్ అయితే కనుక అసైన్ చేస్తున్నామో ఆ యాక్షన్ని ఆటోమేటిక్గా జస్ట్ మనం ఫింగర్తో ఇలా కిందకంటే కనుక అది యాక్టివేట్ అయిపోతుంది. అలాగే అదే అప్లికేషన్లో మనం డిఫరెంట్ యాక్షన్స్ని డిఫరెంట్ గిచ్చెస్కి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఏరియా అనే దాన్ని మనం తీసుకుంటే కనుక, సో లెఫ్ట్ ఏరియాకి ఇచ్చేదానికి వచ్చేటప్పటికి రీసెంట్ అప్లికేషన్స్ అనే దాన్ని నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో రీసెంట్ అప్లికేషన్స్ అనే దాన్ని ఎనేబుల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఒక వైట్ చిన్న ట్రాన్స్పరెంట్ బార్ కనపడుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఏ పర్టికులర్ అప్లికేషన్లో ఉన్నా కూడా సింపుల్గా మనం ఇలాగా లెఫ్ట్ నుంచి రైట్ కంటే కనుక ఆటోమేటిక్గా డిఫరెంట్ డిఫరెంట్ ఇంతకుముందు ఓపెన్ చేసిన రీసెంట్ అప్లికేషన్స్ లిస్ట్ అనేది దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ మనం ఆల్ ఇన్ వన్ గిచ్చెస్ అనే దాంట్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ యాక్షన్స్ ఓన్లీ స్వైపే కాకుండా స్టేటస్ బార్కి సంబంధించిన డిఫరెంట్ యాక్షన్స్, అంటే స్టేటస్ బార్ని డబుల్ ట్యాప్ చేస్తే, సింగిల్ ట్యాప్ చేస్తే, షార్ట్ లాంగ్ ట్యాప్ చేస్తే ఏమైనా జరగాలన్నది ఇలాంటివి కూడా మనం తీసుకోవచ్చు. అలాగే హార్డ్వేర్ కీస్ను కూడా మనం హోమ్ కీ, బ్యాక్ కీ, అలాగే రీసెంట్ అప్లికేషన్స్ కీస్ యాక్షన్స్ను కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కనపడే బార్లు వచ్చేటప్పటికే వాటి ట్రాన్స్పరెన్సీ అలాగే ఏ కలర్లో కనపడాలి వీటన్నింటిని కూడా కన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే కలర్ని ఏదన్నా సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు రెడ్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా చూడండి పైన రెడ్ కలర్లో అది వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మనీ టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ కోడ్ సైట్ని వీడ్ చేయగలరు.